So the fourth chapter in Goching Leong, Certificate Physical and Human Geography, Goching Leong, fourth chapter, that is weathering, mass movement and groundwater. ఈ త్రీ టాపిక్స్ అండ్ ఇంకొంచెం ఈ త్రీ టాపిక్సే కాదు అంతకు మించి ఈ చాప్టర్లో ఉంటుంది. అసలు ఈ చాప్టర్లో ఏముంటుంది అండ్ నెక్స్ట్ కమింగ్ చాప్టర్స్లో ఏముంటుంది అంటే, మన దగ్గర ఉన్న సాయిల్, మన దగ్గర ఉన్న రాక్స్, అంటే కొండ ప్రాంతాల్లో విరిగిపోయి పడిపోయిన రాక్స్, ఆ రాళ్ళు మళ్ళీ చిన్న చిన్న బౌల్డర్స్ నుంచి పెబుల్స్ నుంచి స్టోన్స్ నుంచి శాండ్ నుంచి సిల్ట్ నుంచి క్లే, అంటే బంకమట్టిగా ఎలా మారుతుంది అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదే ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ చాప్టర్స్ అనమాట. ఒక చిన్న కాన్సెప్ట్, ఒక పెద్ద కొండ రాళ్ళుగా గులకరాళ్ళుగా, అక్కడ నుంచి పెబుల్స్గా, అక్కడ నుంచి స్టోన్స్గా, అక్కడ నుంచి శాండ్గా, అక్కడ నుంచి సిల్ట్గా, అక్కడ నుంచి క్లే ఎలా మారుతూ ఉంది, ఎవరు దాన్ని మారుస్తున్నారు, ఆ ఎవరు మారుస్తున్నారు అనేదే మన జియోగ్రఫీ, మన ఫిజికల్ జియోగ్రఫీ. ఎవరు మారుస్తున్నారు అంటే ఐ కెన్ సే టైం మారుస్తుంది అని చెప్పచ్చు. టైం ఎలా మారుస్తుంది అంటే, ఏదైనా ఒక ప్రెజర్ అంటే ఒక రాయి మీద ఉండే వాటర్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాయి నది మీద ఉంది, అంటే నది లోపల, ఇది నది అనుకుంటే నది కింద ఒక చిన్న రాయి ఉంది, ఆ రాయి మీద ఉండే నది యొక్క బరువు వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది ముక్కలు ముక్కలు అయిపోవచ్చు. లేదా ఇది కొండ పక్క నుంచి నది వెళ్తూ ఉంది, నది వెళ్తున్నప్పుడు కొండ కింద భాగం ఏదైతే ఉందో అది ఎరోడ్ అయిపోయే అవకాశం ఉంది. ఇదొక్కటే కాదు, ఒక రాయి మీద పడ్డ వర్షం దగ్గర నుంచి కొండ మీద మొలిచే చెట్టు వరకు ప్రతి ఒక్కటి ఎరోషన్ చేసే అవకాశం ఉంటుంది. యాజ్ ఐఎమ్ సెయింగ్ వెదరింగ్, WETHERING, వెదరింగ్, పగిలిపోవడం, ముక్కలు ముక్కలు అయిపోవడం, రాయి ముక్కలు ముక్కలు అయిపోవడం, అవన్నీ వెదరింగ్ కిందకి వస్తాయి. వెదరింగ్ లో టైప్స్ ఉన్నాయి. కెమికల్ వెదరింగ్ జరగచ్చు, ఇలా హోల్స్ గా పడుతుంటది, ఎక్కడైనా యాసిడ్ పడినప్పుడు. యాసిడ్ అంటే ఒక మనిషి వెళ్ళి కొండ మీద యాసిడ్ పోయాడు, అట్మాస్ఫియర్ లో ఉండే సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రస్ ఆక్సైడ్స్ ఏదైనా కలిసినప్పుడు, అంటే వాటర్ కలిసినప్పుడు ఆ రైన్ యాసిడ్ రైన్ గా మారిపోయి కొండ ప్రాంతంలో పడినప్పుడు జరుగుతుంది. ఒక పార్ట్ ఆఫ్ ద హిల్ విల్ బి మెల్టెడ్ అవే, అంతే, మెల్టెడ్ అయిపోతుంది. ఆక్సిడేషన్, ఇలా రకరకాలు ఉన్నాయి. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి గోచింగ్ లియాంగ్ బుక్ ని మీకు చూపిస్తాను. ఆ బుక్ లో మనకు ఏ ఉన్నాయి అనేది కూడా మీకు చూపిస్తాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దాట్. You can see the screen here. Fourth chapter, that is weathering and mass movement. Weathering lo manaku undantu internal forces untayi, external forces untayi. Internal forces ante enti? The earth crust is constantly undergoing geographical changes. Meeku chudochu geographical changes caused by the internal forces. Ante oka rayi, oka konda danilo, ante ఫర్ ఎగ్జాంపుల్ మనిషి తీసుకుందాం, మనిషి లోపల జరిగే ఇంటర్నల్ చేంజెస్ ఉంటాయి, మనిషి బయట జరిగే ఇంటర్నల్ చేంజెస్ ఉంటాయి. హార్ట్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం, కిడ్నీస్లో స్టోన్స్ రావడం, బ్లడ్ పైకి వచ్చేయడం, వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వడం, ఇవన్నీ ఇంటర్నల్ చేంజెస్. బయట నుంచి వచ్చే చేంజెస్, యాక్సిడెంట్ అవ్వడము, లేదా చేయి మీద ఏదైనా కాట్లు పడ్డమో, లేదా పైన ఇంజురీస్ జరగడమో, ఇవన్నీ ఎక్స్టర్నల్ చేంజెస్ బాడీ మీద జరిగేవి. సో ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ రెండు రకాలుగా ఒక బాడీ మీద చేంజ్ జరుగుతున్నప్పుడు, లేదా ప్రెజర్ పెడుతున్నప్పుడు బాడీ చేంజ్ అవుతుంది. అలాగే ఎర్త్ క్రస్ట్లో మనకు మీరు ఇక్కడ చూసినట్లు కెన్ సీ హియర్ ఇంటర్నల్ ఫోర్సెస్ విల్ ప్లే ఏ క్రూషియల్ రోల్. అలాగే మీన్వైల్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆర్ వర్కింగ్ విగరెస్లీ టు వేర్ అవే ద సర్ఫేస్.
అంటే ఒక రాయి మీద ఒక కొండ మీద ఇంటర్నల్ ఫోర్సెస్సే కాకుండా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్కి విగరస్గా పనిచేస్తాయి. వీటికి జీవం లేదు కాబట్టి, రాళ్ళకి జీవం లేదు కాబట్టి దాని లోపల జరిగే చేంజెస్ పెద్దగా ఇంపాక్ట్ అవ్వకపోవచ్చు. కానీ ఒక రాయి బయట వాతావరణం మీద బాగా ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ డెనుడేషన్ యాజ్ ఇట్ క్యారీడ్ అవుట్ ఫోర్ ఫేసెస్. డెనుడేషన్ అంట ముక్కలు ముక్కలు అయిపోవడం, అదంతా కూడా నాలుగు దఫాలుగా జరుగుతుంది. ఒకటి వెదరింగ్, రెండు ఎరోషన్, మూడు ట్రాన్స్పోర్టేషన్, నాలుగు డిపాజిషన్. వెదరింగ్ ఈ చాప్టర్లో మనం చదువుకునేది అంటే ఏంటి, గ్రాడ్యువల్ డిసింటిగ్రేషన్. ఇది ఒక్కసారిగా జరిగింది కాదు, ఒక్కసారిగా జరిగింది కాదు, గ్రాడ్యువల్గా జరిగిన డిసింటిగ్రేషన్. మీకు చూడొచ్చు చేసి జూమ్ ఇన్. ద గ్రాడ్యువల్ డిసింటిగ్రేషన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ముక్కలు 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 అయిపోతూ ఉంది. ఆఫ్ రాక్స్, రాళ్ళు, బై అట్మాస్ఫియరిక్ ఆర్ వెదర్ ఫోర్సెస్, బయట ఉండే గాలి వల్ల కానీ, వెదర్ వల్ల కానీ, వర్షం వల్ల కానీ, యాసిడ్ రెయిన్ వల్ల కానీ, హీట్ వల్ల కానీ, ఏదో ఒక వల్ల అది వెదరింగ్కి గురవుతూ ఉంది, ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఎరోషన్ అంటే ఏంటి, ద యాక్టివ్ వేరింగ్ అవే, వేరింగ్ అవే వెదరింగ్లో వేర్ అవుతూ ఉంటుంది. వేర్ అండ్ టేర్ ఆఫ్ ద పార్ట్స్ అంటుంటామే, ఒక మోటార్ బైక్ కొంటాము, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దాని చైన్ అరిగిపోతుంది, బ్రేక్ డిస్క్ అరిగిపోతుంది, హార్స్ షూ అరిగిపోతుంది, బ్రేక్ లిక్విడ్ అయిపోతుంది, ఇలావన్నీ కూడా వేర్ అండ్ టేర్ అంటే ఎక్స్ట్రా యాడ్ చేస్తూ ఉంటాం. అలాగే రాయి కూడా వేర్ అండ్ టేర్ అవుతూ ఉంటుంది అట్మాస్ఫియర్ వల్ల. ఎరోషన్ అంటే ఆ వేర్ అండ్ టేర్ అయిన పార్ట్ వేరింగ్ అవే, దూరంగా వెళ్ళిపోతుంది ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ బై మూవింగ్ ఏజెంట్స్ లైక్ రన్నింగ్ వాటర్, విండ్, ఐస్, వేవ్స్. అంటే కదిలే నీళ్లు నది వల్ల, విండ్ వల్ల, గాలి వల్ల, ఐస్ వల్ల, సముద్ర అలలు వల్ల ఆ పగిలిపోయిన రాక్ ఏదైతే ఉందో అది విరిగిపోయి పడిపోతుంటుంది పక్కన. ట్రాన్స్పోర్టేషన్, ద రిమూవల్ ఆఫ్ ద ఎరోడెడ్ డెబ్రిస్ ఇంటూ ఎ న్యూ పొజిషన్. ఇక్కడ విరిగిపోయిన రాయి ఇంకో చోట ఎక్కడ పడిపోతుంది, అలా ట్రాన్స్పోర్ట్ చేయడం, నీళ్ళు గాలు ఏరో ఒకటి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. డిపాజిషన్, ఇలా ముక్కలు ముక్కలు అయిపోయిన రాళ్ళన్నీ కూడా ఆ మట్టి ఎక్కడో చోట సముద్ర అంచుల్లోనో లేకపోతే నది ఒడ్డుల్లోనో లేదా సముద్ర ఒడ్డుల్లోనో బీచ్ సాయిల్గా పడిపోతూ ఉంటుంది. ఓకే, మీరు చూడొచ్చు ఇలా వెదరింగ్, ఎరోషను, ట్రాన్స్పోర్టేషను, డిపాజిషను అని నాలుగు రకాలుగా మనం ఈ క్లాసిఫికేషన్ చేయొచ్చు. ఆల్ ద ఫోర్ ఫేసెస్ ఆఫ్ ద డెనుడేషన్ ప్రాసెస్ ఆర్ టేకింగ్ ప్లేస్ సైమల్టేనియస్లీ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఎట్ డిఫరెంట్ రేట్స్. సో ఇదేదో ఒకరోజు జరిగింది కాదండి, రకరకాల టైమ్స్లో, రకరకాల రేట్స్లో, రకరకాల డిఫరెంట్ ఫార్మాట్స్లో జరిగింది. రాక్స్, రిలీఫ్స్, క్లైమేట్ వల్ల, మ్యాన్, మనిషి వల్ల కూడా జరుగుతుంది. మన మనిషి తక్కువ కూడా చెప్పండి, లేక్స్ని పూడ్చేసి లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ కట్టాడు, హిల్స్ని పడగొట్టేసి హిల్ వ్యూ అపార్ట్మెంట్స్ కట్టాడు. వ్యూ మాత్రం లేదు బట్ ఎరోషన్ మాత్రం ఉంది. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు వెదరింగ్లో టైప్స్, ద వర్క్ ఆఫ్ వెదరింగ్ ఇన్ బ్రేకింగ్ అప్ ఆఫ్ రాక్స్, కెమికల్ వెదరింగ్ ఒకటి. కెమికల్ వెదరింగ్లో సొల్యూషన్, కెమికల్ వెదరింగ్లో మనం ఎక్కువగా మాట్లాడుకోనేది సొల్యూషన్ గురించి. సో మీరు ఇక్కడ చూడొచ్చు కెమికల్ వెదరింగ్లో, ద కెమికల్ వెదరింగ్ ఈజ్ అ బేసిక్ ప్రాసెస్ ఇన్ విచ్ డెనుడేషన్ ప్రొసీడ్స్, అంటే ముక్కలు ముక్కలు అయిపోవడం ఎక్స్ట్రీమ్లీ స్లో, ఒక రోజులో అయ్యేది కాదు, ఎక్స్ట్రీమ్లీ స్లో ప్రాసెస్, చాలా స్లో ప్రాసెస్ అండ్ గ్రాడ్యువల్ డికంపోజిషన్ ఒక్కసారిగా జరిగేది కాదు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ముక్కలు ముక్కలు అవుతూ డ్యూ టు ద ఎక్స్పోజర్ టు ఎయిర్ అండ్ వాటర్, గాలికి నీళ్ళకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల దానిలో కెమికల్ కాంపోజిషన్స్ జరిగి స్మాల్ స్మాల్ క్వాంటిటీస్లో కెమికల్ రియాక్షన్స్ జరిగి ముక్కలు ముక్కలు అయిపోతుంది. That is the meaning of that. Andulo first the solution gurinchi, second the wetting and drying gurinchi manam maatladukundam. Solution, many minerals are dissolved by water, especially when with rain water. So chaala minerals manaku varshap nilallo karigipothayi telusa, chaala minerals
అలా కరిగిపోయినప్పుడు వచ్చిన ప్రాసెస్సే ఇవన్నీ కూడా కెమికల్ వెదరింగ్. కెమికల్ వెదరింగ్ అలా కరిగిపోయినప్పుడు హోల్స్ ఫార్మ్ అవుతాయి, ఫార్మ్ అవుతాయి. అటువంటి ప్రాసెస్సే ఈ కెమికల్ వెదరింగ్. మీరు ఇక్కడ చూడొచ్చు సొల్యూషన్ అలాంటిదే, రిపీటెడ్ వెట్టింగ్ అండ్ డ్రై, ఎక్స్ఫోలియేషన్ కూడా అలాంటిదే. సో సొల్యూషన్ చూద్దాం ఫస్ట్. ఒకసారి మనం ద డిజాల్వ్డ్ కాల్షియం కార్బోనేట్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను మీకు, మొత్తం బుక్ మొత్తం కాకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ని, ఇంపార్టెంట్ పారాగ్రాఫ్, ఇంపార్టెంట్ లైన్స్ని పర్టికులర్గా చెప్తున్నాను ఈ వీడియోలో. ద డిజాల్వ్డ్ కాల్షియం కార్బోనేట్ ఈస్ క్యారీడ్ అవే బై ద వాటర్, జాయింట్స్ అండ్ క్రాక్స్ ఇన్ ద రాక్ ఆర్ క్విక్లీ వైడెండ్ అండ్ హోల్ సిస్టమ్ ఆఫ్ కేవ్స్ అండ్ ప్యాసేజెస్ ఆర్ వోర్న్ అవుట్. చాప్టర్ 8లో కాస్ట్ టోపోగ్రఫీ అని సపరేట్గా ఉంటుంది, దాన్ని మనం సపరేట్గా డిస్కస్ చేద్దాం. బట్ ఈ కంప్లీట్ దాని యొక్క జిస్ట్ ఏంటంటే, కార్బన్ డైఆక్సైడ్ కనుక టు మేక్ ఎనఫ్ ఏ వీక్ యాసిడ్, అంటే హెచ్సిఎల్ లాంటి స్ట్రాంగ్ యాసిడ్ కాదండి, అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడో క్లోరినో ఇవి కలవడం, బ్రోమైడో కలవడం వల్ల అవి యాసిడ్ రూపేణా అంటే పిహెచ్ వాల్యూ 4, 3, 5 రూపంలో ఉంటాయి పిహెచ్ వాల్యూస్ పడే వర్షానికి. ఓ రేపటి ఆఫ్టర్నూన్ కొన్ని కొన్ని వందల వేల సంవత్సరాలు, ఇది ఒక రోజులో జరిగింది కాదు, ఒక గంటలో జరిగింది కాదు, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆ సొల్యూషన్లో మిక్స్ అవ్వడం వల్ల రాయి కరిగిపోతూ బొక్కలు హోల్స్ ఫామ్ అవుతుంది. ఓకే, సో అది సొల్యూషన్ గురించి. నెక్స్ట్ ఆక్సిడేషన్ గురించి మీరు చూడొచ్చు. ఆక్సిడేషన్ గురించి just show you here. Oxidation. And oxidation is the reaction of oxygen in air or water with minerals in the rock. So, ఎప్పుడైతే ఆక్సిజన్ ఇన్ ద ఎయిర్ రాక్ యొక్క మినరల్స్ రియాక్ట్ అయినప్పుడు మనకు ఆక్సిడేషన్ జరిగి మాలిక్యూల్స్ని లూజ్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, బ్లాక్ సాయిల్లో ఉండే ఐరన్ రస్టింగ్కి గురయ్యి రెడ్ సాయిల్గా మారిపోయి, అంటే రెడ్ రాక్గా మారిపోయి అక్కడి నుంచి రెడ్ సాయిల్గా మారిపోతుంది. మీరు చూసే ఉంటారు రెడ్ సాయిల్, రెడ్ రాక్, బ్లాక్ రాక్, ఇవన్నీ కూడా ఇవన్నీ దీనిలో జరిగే ఫినామినాస్, ఇక్కడ జరిగేవి ఇవన్నీ కూడా. మీకు ఒక చిన్న ఐ షో యూ స్మాల్ పిక్చర్, జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దట్. ఇది చూడండి ఆక్సిడేషన్ ఎలా జరుగుతుంది అనేది. రాయి తుప్పు పట్టిపోతుంది. అదేంటి, అదేమైనా మెటలా తుప్పు పట్టడానికి అంటే, ఎస్ నిజమే, రాయి కూడా తుప్పు పడుతుంది. ఎందుకంటే రాయిలో కూడా ఐరన్ ఆక్సైడ్ ఉంటుంది. ఎందుకంటే ఆ రాళ్ళల్లో ఎక్కడ నుంచి వస్తున్నాయి, ఆ రాళ్ళన్నీ కూడా లావా నుంచి వస్తున్నాయి. లావా లోపల ఉండేది ఏంటిని, నికెలు, ఐరనే కదా. ఆ ఐరన్ ఎప్పుడైతే ఆక్సిడేషన్కి గురవుతుందో, గాలి తగులుతుందో, అది తుప్పు పట్టిపోతుంది. ఓకే, ఇందాక మీకు చూపించిన కాస్ట్ టోపోగ్రఫీ ఇది అనమాట. సొల్యూషన్లో కరిగిపోయి రాళ్ళన్నీ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ రాళ్ళల్లో ఉండే కాల్షియం కార్బోనేట్ అంతా కరిగిపోయి హోల్ ఫామ్ అయిపోతుంది. ఆ హోల్నే మనం కేవ్ అని కూడా అంటాం. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఫిజికల్ ఆర్ మెకానికల్ వెదరింగ్ గురించి కూడా ఇక్కడ ఉంది. ఫిజికల్ ఆర్ మెకానికల్ వెదరింగ్ అంటే రిపీటెడ్ టెంపరేచర్ చేంజ్. ఒకసారేమో 45 degrees ఉంటుంది, ఒకసారేమో 5 degrees ఉంటుంది. రాజస్థాన్ డెజర్ట్ అండి బెస్ట్ ఎగ్జాంపుల్. మార్నింగ్ డే టైమ్ ఏమో 45 degrees ఉంటుంది, నైట్ ఏమో -3 degrees ఉంటుంది రాజస్థాన్ డెజర్ట్లో. మరి ఆ రాయి తట్టుకుంటుందా, మనిషి తట్టుకోగలదా? సరే మనిషి ఎందుకు పక్కన పెట్టండి, రాయి తట్టుకోగలదా? రాయే తట్టుకోలేదండి. అందుకోసమే వీ హ్యావ్ శాండ్ ఇన్ డెజర్ట్. ఎక్కడితే శాండ్ ఎంత, కొన్ని వందల సంవత్సరాలు 45 degrees 3 degrees ఇంత వేరియేషన్ ఉంటే ఏ రాయిగాక తట్టుకుంటుంది? ముక్కలు ముక్కలు అయిపోయి పగిలిపోయి శాండ్ క్లేగా క్లే కాకుండా, నీళ్ళుంటే క్లేగా మారుతుంది, బట్ నీళ్ళు ఉండవు కాబట్టి శాండ్గా మిగిలిపోతుంది. ఇంత భయంకరమైన పరిస్థితి చూడండి. మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను, హ్యావ్ ఎ లుక్ ఎట్ దాట్. చూడండి ఇలాంటి ఇమేజెస్, ఈ మెసేజ్ చూడండి, దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. రిపీటెడ్ టెంపరేచర్ చేంజెస్ వల్ల పగిలిపోతుంటుంది రాయి. ఇది ఒకటే కాదు, ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి. ఎడారిలో జరిగేదంతా ఇదే, ద హోల్ డెజర్ట్ ఇదే జరుగుతుంది. ఓకే, దాంతోపాటు రిపీటెడ్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్,
ఎక్స్ఫోలియేషన్ అంటాం, లేదా ఆనియన్ వెదరింగ్ అంటాం. అంటే ఒక రాయి ఉందనుకోండి, రాయి మీద టెంపరేచర్ విపరీతంగా ఉంటుంది, నైట్ టైము చల్లగైపోతుంది. సో అలా రిపీట్ అవ్వడం వల్ల పై లేయర్ మొత్తం పగిలిపోతుంది, మళ్ళీ కింద లేయర్ ఎక్స్పోజ్ అవుతుంది, కింద లేయర్ పగిలిపోతుంది, మళ్ళీ ఆ కింద లేయర్ ఎక్స్పోజ్ అవుతుంది, అది పగిలిపోతుంది, అది పగిలిపోతే మళ్ళీ ఇంకో కొత్త లేయర్, దాని లోపల ఉండే కొత్త లేయర్, ఇలా లేయర్ లేయర్ లేయర్స్గా లేయర్స్గా రాయి అనేది చిన్న ఇసుకలాగా మారిపోతుంది, ఒక శాండ్ లాగా మారిపోతుంది, చిన్న శాండ్ లాగా మారిపోతుంది. అంటే రిపీటెడ్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ వల్ల కూడా రాక్స్ ఆర్ వెట్టెడ్, ద అవుటర్ లేయర్ అబ్జర్బ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ అండ్ ఎక్స్పాండ్ వెన్ ద డ్రై దిస్ మాయిశ్చర్ ఎవాపరేట్స్ అండ్ ద క్విక్లీ స్ట్రింక్. అంటే ఎక్స్పాండ్ అయిన రాయి నీళ్ళంతా ఆవిరైపోయినప్పుడు ముడుచుకుపోతుంది, అలా పెరగడం ముడుచుకుపోవడం ఏమవుతుంది, రిపీటెడ్లీ అవుటర్ లేయర్ స్ప్లిట్ ఆఫ్. ఇట్ షుడ్ ఆల్సో బి స్ట్రెస్డ్ దట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ ఆఫ్ రాక్స్ ఇన్ డెజర్ట్ ఇస్ ప్రాబబ్లీ జస్ట్ అన్ ఇంపార్టెంట్ యాజ్ టెంపరేచర్ చేంజెస్ మెకానికల్ వెదరింగ్. సో టెంపరేచర్ అంటే ఫ్యాక్టర్స్ చెప్తున్నాడు ఇక్కడ మీకు, ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ యూ ద ఫ్యాక్టర్స్. ఇందాక చెప్పిన వెదరింగ్కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటుందని చెప్పేసి, ఈవెన్ ఫ్రాస్ట్ యాక్షన్ కూడా చూడొచ్చు. ఫ్రాస్ట్ యాక్షన్ అంటే టెంపరేచర్ లాటిట్యూడ్స్ ఇన్ టెంపరేట్ లాటిట్యూడ్స్ అంటే భూభాగానికి 30 డిగ్రీల పైన ఉండే లాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెంపరేట్ లాటిట్యూడ్స్లో ఫ్రాస్ట్ ఈజ్ ఎ పొటెంట్ రాక్ బ్రేకర్ మంచి ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇన్ ద టెంపరేచర్ డ్రాప్స్ ఎట్ నైట్ ఆర్ డ్యూరింగ్ ద వింటర్ ద వాటర్ ఫ్రీజెస్. వెన్ ద వాటర్ ఫ్రీజెస్ ఇట్ ఎక్స్పాండ్స్. రాయి లోపల ఏదైనా హోల్ పడింది అనుకోండి, నీళ్ళ దానిలోకి వెళ్ళిపోతే సమ్మర్లో, వింటర్లో అది గడ్డగట్టిపోతుంది, లేదా అదే రోజు నైట్ గడ్డగట్టిపోతుంది. బై 1/10 ఆఫ్ ఇట్స్ వాల్యూ అండ్ ఎక్సెప్ట్స్ ఎ బ్రస్టింగ్ ప్రెజర్ ఆల్మోస్ట్ 140 kg/sq cm. ఒక స్క్వేర్ సెంటీమీటర్ మీద 140 kg ప్రెజర్ ఉంటుందంట ఈ ఎక్స్పాన్షన్ వల్ల. మరి ఏం తట్టుకుంటుంది చెప్పండి రాయి, ముక్కలు ముక్కలు అయిపోదా రాయి అనేది, అవుతుందా అవ్వదా? ఒక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, యూ కెన్ సీ దిస్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ ఇది ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. సో వాటర్ సీప్స్ ఇంటూ క్రాక్స్ అండ్ ఫ్రాక్చర్స్ ద రాక్. ఎప్పుడైతే టెంపరేచర్ బాగా పడిపోయిందో ద వాటర్ ఫ్రీజెస్, గడ్డగట్టిపోయినాయి. ఇట్ ఎక్స్పాన్స్ అబౌట్ 9% ఇన్ వాల్యూ అండ్ విచ్ వెడ్జెస్ అపార్ట్ ద రాక్. అదే ప్రాసెస్ ఒక 10 ఏళ్ళలో, ఒక 20 ఏళ్ళలో జరిగిందనుకోండి, ఇంకా రాయి ముక్కలు ముక్కలు అయిపోద్ది. ఒక 1000 సంవత్సరాలకి ఇంకా రాళ్ళే మిగల, ఓన్లీ శాండే మిగులుతుంది. దీన్ని మనం ఆపచ్చా? లేదు, మనం ఆపలేం, అన్నిటిని మనం ఆపలేం. జస్ట్ చదువుకోవడం, నేర్చుకోవడం అంతే. దట్ ఈస్ వాట్ వీ కెన్ డూ. దెర్ ఆర్ సంథింగ్స్ విచ్ యూ కెనాట్ చేంజ్, ఓకే. యూ హ్యావ్ టు జస్ట్ అడ్మైర్ అండ్ ఫాలో. అంతకుమించి ఏమీ చేయలేదు. ఇక చూడొచ్చు సేమ్ ఎగ్జాంపుల్, ఓకే. ఈవెన్ బయోటిక్ ఫ్యాక్టర్స్ కూడా, ఎ స్మాల్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ రాక్ లూజెండ్ చూడొచ్చు కదా మీరు ఇక్కడ, ఐదర్ బై కెమికల్ ఆర్ మెకానికల్ మెస్ ప్రోటీన్స్ సర్వీక్స్ అండ్ యాజ్ దే గ్రో రూట్స్ పెనట్రేట్ ఇన్ టు ద రాక్. ఒక చిన్న విత్తనము, ఒక చిన్న మొక్క రాయి మీద లేదా కొండ మీద మొలవడం వల్ల, చెట్టు పెద్ద రావడం వల్ల దాని రూట్స్ భూమి లోపలికి వెళ్ళిపోవడం కన్నా రాయి లోపలికి వెళ్ళిపోవడం వల్ల రాయి ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఇది మీరందరూ ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు, ప్రతి ఒక్కరూ మీ లైఫ్లో చూసే ఉంటారు, దీన్ని ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. ఐ షో యూ అన్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు బండరాయి, ఆ బండరాయి మధ్యలో ఒక మొక్క మొలవడం వల్ల, ఆ మొక్క పెరుగుతూ పెద్దలవడం వల్ల రాయి ముక్కలైపోతుంది, ఆ చుట్టుపక్కల శాండ్ అంతా రాయి నుంచి వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మెకానికల్ వెదరింగ్, రాక్ బ్రేక్స్ డౌన్ ఇన్ టు ఎ స్మాలర్ ఫ్రాగ్మెంట్స్. విపరీతమైన ఎండ వల్ల చిన్న క్రాక్ ఏర్పడడం వల్ల, అందులో నీళ్లు నుంచుకోవడం వల్ల, ఆ నీళ్లు ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఇలా క్రాక్ ఏర్పడుతుంది. ఇది కూడా ముక్కలు ముక్కలు అయిపోతున్నాయి రాళ్ళన్నీ కూడా, కోల్డ్ ప్రదేశాల్లో ముక్కలు ముక్కలు అయిపోతున్నాయి. ఎవరు మాపలేం, జస్ట్ అండర్స్టాండ్ దిస్ ద బ్యూటీ ఆఫ్ ద నేచర్. అలాగే మాస్ మూమెంట్ గురించి, ల్యాండ్ స్లైడ్స్ గురించి ఒక టాపిక్ ఉంది ఇక్కడ, మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. సాయిల్ క్రీప్ అంటే ఏంటి? సాయిల్ అంటే మాస్ మూమెంట్ అంటే సాయిల్ ఒకసారిగా జరిగిపోవడము మాస్ మూమెంట్ అంటారు. గ్రాడ్యువల్ ఆర్ సడన్, ఏదైనా కానీ డిపెండింగ్ అపాన్ ద గ్రేడియంట్ ఆఫ్ ద స్లోప్. ఐ థింక్ మీరు ఇక్కడ చూడొచ్చు, డిపెండింగ్ అపాన్ గ్రేడియంట్ ఆఫ్ ద స్లోప్. అందులో సాయిల్ క్రీప్ గురించి ఇచ్చాడు,
తర్వాత సాయిల్ ఫ్లో గురించి ఇచ్చాడు, ల్యాండ్ స్లైడ్ల గురించి ఇచ్చాడు. సో ప్లీజ్ వాచ్ ది స్మాల్ వీడియో. చూసారా, మట్టిలో నీళ్ళు ఎక్కువైపోయి ల్యాండ్ ల్యాండే మూవ్ అయిపోతుంది. ఇదంతా ల్యాండే, బంక మట్టిలాగా మూవ్ అయిపోతూ ఉంది మొత్తం అంతా కూడా. చూడొచ్చు, దిస్ ఈజ్ లైక్ ఓవర్ వాటర్, వాటర్ ఎక్కువగా ఉండడం, సాయిల్లో వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే కొండ ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడ ఎక్కువ వర్షం పడే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇది, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, సాయిల్ ఫ్లో. సాయిల్ ఫ్లో గురించి నేను మాట్లాడుతున్నాను. సాయిల్ ఫ్లో, ద సాయిల్ ఇస్ కంప్లీట్లీ సాచురేటెడ్, వర్షం ఎక్కువ పడిందండి, సాచురేట్ అయిపోయింది విత్ వాటర్, ద ఇండివిజువల్ పార్టికల్స్ ఆల్మోస్ట్ సస్పెండెడ్ ఇన్ వాటర్. చూసారా, ఇక్కడ సస్పెండెడ్ ఇన్ వాటర్ అండ్ మూవ్ ఈజీలీ ఓవర్ వన్ అనదర్ ఆన్ ద అండర్ లయింగ్ రాక్. ద సాయిల్ యాక్ట్స్ లైక్ ఎ లిక్విడ్, సాయిల్ ఒక లిక్విడ్ లాగా ఉంటుంది, దాన్ని సాలిఫ్లుకేషన్, సాయిల్ ఫ్లో అవ్వడం, వాటర్ లాగా ఫ్లో అవ్వడం. సింపుల్గా చెప్పాలంటే అర్థమైందా? అలాగే ల్యాండ్ స్లైడ్, అలాగే సాయిల్ క్రీప్ అంటాం. ఇవి రెండింటిని కూడా మీకు చూపిస్తాను, ల్యాండ్ స్లైడ్ అండ్ సాయిల్ క్రీప్ గురించి కూడా మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి, సాచురేట్ అయిపోయింది, అక్కడ చెట్లను నరికేయడం వల్ల సాయిల్ అంతా లూజన్ అయిపోతుంది. కొండ ప్రాంతాల్లో మీరు ఇలా చూస్తూ ఉంటారు, రాళ్ళు రప్పలు, ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతుంది, ప్రాణ నష్టం కూడా ఉంటుంది ల్యాండ్ స్లైడ్స్ వల్ల. తిరుమలకి వెళ్ళేటప్పుడు రాళ్ళు పడుతూ ఉంటాయి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్ల జరుగుతుంది, వాటర్ సాచురేట్ అవ్వడం వల్ల జరుగుతుంది, రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల జరుగుతుంది. అలాగే సాయిల్ క్రీప్ మీరు చూడొచ్చు, అంటే ఒక స్లోప్లో ఉండే సాయిల్ దానిలో నీళ్ళు ఎక్కువైపోవడం వల్ల, లేకపోతే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వల్ల, లేకపోతే ఏదైనా ఫ్యాక్టర్స్ వల్ల మెల్లమెల్లగా స్లోగా జరుగుతూ 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 అలా భూమి అంతా అలా ముందుకి జరిగినట్టు ఉంటుంది. ఇల్లులు లైట్గా క్రాక్స్ రావడము, చెట్లు ముందుకు మూవ్ అయిపోవడము, పోల్స్ ముందుకు జరగడము, ఫెన్సింగ్లు జరిగిపోవడము, ఇలాంటివన్నీ కూడా మీరు గమనించవచ్చు. సో దాని గురించి సాయిల్ క్రీప్, ల్యాండ్ స్లైడ్స్గా ఇక్కడ స్లైడ్స్ ఉన్నాయి. అది జరగకుండా ఉండడానికి ఇక్కడ రిటెన్షన్ వాల్ కడతాం, ల్యాండ్ స్లైడ్ బిల్డింగ్ ఏ కాంక్రీట్ వాల్, రిటెన్షన్ వాల్ కడతాం, ఫైన్. సో ఫ్లడ్స్ రాకుండా మనం చూసుకుంటూ ఉంటాం. గ్రౌండ్ వాటర్, నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ గురించి తెలుసుకుందాం. సో ఎప్పుడైతే ఒక రాయి కింద, మీరు చూడొచ్చు, ఒక రాయి లోపల రెయిన్ వాటర్ వెళ్ళిపోతుందో, అంటే రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి పోరస్ రాక్, రెండు పెర్మియబుల్ రాక్. పోరస్ రాక్, పెర్మియబుల్ రాక్. పెర్మియబుల్ అంటే ఒక గట్టి రాయి, దానికి పగుళ్ళు ఏర్పడ్డాం, పగుళ్ళు, ఆ పగుళ్ళ లోపలికి నీళ్ళు వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోతూ 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 భూమి లోపలికి నీళ్ళు వెళ్ళిపోతాయి. రెండు మట్టి లాంటి రాళ్ళు, అంటే స్పాంజ్ లాగా ఉంటుంది, మన డస్టర్ స్పాంజ్ ఉంటుంది సరే చిన్నప్పుడు వాడేవాళ్ళం, అలా మాలిక్యూల్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ వల్ల వాటర్ మొత్తం లోపలికి వెళ్ళిపోయి భూమి లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా పోరస్ రాకుండడము లైమ్ స్టోన్ ఎగ్జాంపులు, లేదా పర్మియబుల్ రాకుండడము గ్రానైట్ ఎగ్జాంపులు. ఇప్పుడు గ్రానైట్ రాళ్ళ మీద నీళ్ళు వస్తే లోపలికి వెళ్ళిపోతాయా? లేదు కదా, కానీ క్రాక్స్ ఏర్పడతాయి, క్రాక్స్ లోపల నుంచి నీళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. ఈ రెండు ఫ్యాక్టర్స్ వల్ల నీళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నాయి, వెళ్ళిపోయి వాటర్ టేబుల్ని ఫామ్ చేస్తున్నాయి, లేదా సాయిల్ అయినా సరే వాటర్ టేబుల్ని ఫామ్ చేస్తుంది. ఇలా మీరు ఇక్కడ చూడొచ్చు, ఓకే, ఈ కింద ఉండేదాన్ని యాక్వీక్లూడ్ రాయి అంటాం, యాక్వీక్లూడ్ రాయి, దానిపైన నీళ్ళు స్టోర్ అవుతూ ఉంటాయి, ఓకే, అంటే ఇంపెర్వియస్, పెర్వియస్ రాక్. ఇలా రకరకాల లేయర్స్లో ఉంటుంది, రకరకాల లేయర్స్లో రాళ్ళన్నీ కూడా మీకు ఉంటాయి ఇక్కడ.
ఓకే సో దాంతోపాటు ఈ రెయిన్ వాటర్ ఎప్పుడైతే భూమి లోపలికి వెళ్ళిపోతుందో అప్పుడు ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ క్రియేట్ చేస్తుంది, అంటే వెళ్ళిపోయే టైంలో ల్యాండ్ స్లైడ్స్ క్రియేట్ చేస్తుంది. ఇందాక చూపినట్టు సాయిల్ లిక్విఫికేషన్ జరుగుతుంది, లేదా సాయిల్ క్రీప్ జరుగుతుంది. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల భూమి మీద చేంజెస్ వస్తున్నాయి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, భూమి మీద చేంజెస్ వస్తున్నాయి. అలాగే స్ప్రింగ్లు వెల్స్ కూడా అలా వచ్చినాయి అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ద గ్రౌండ్ వాటర్ స్టోర్డ్ ఇన్ ద రాక్ ఈస్ రిలీజ్డ్ ఇన్ టు ద సర్ఫేస్ ఎట్ ఎ పాయింట్ వేర్ ద వాటర్ టేబుల్ రీచెస్ ద సర్ఫేస్. అంటే భూమి లోపల ఉన్న నీళ్లు ఏ పరంగా ఉన్నాయంటే ఇంకా ఎక్సెస్ అయిపోయి ఆ నీళ్ళు పై వరకు వచ్చేసాయి. ద స్ప్రింగ్ ఈజ్ సింప్లీ అన్ అవుట్లెట్ ఫర్ సచ్ వాటర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు జీలం రివర్ ఉంది సరే, అది కూడా ఒక స్ప్రింగ్ నుంచే పడుతుంది. అంటే భూమి లోపల నీళ్ళు ఎక్సెస్ అయిపోయాయి, ఎక్సెస్ అయిపోయి పైకి వచ్చేస్తున్నాయి. అంటే బోర్ వేయకుండానే నీళ్ళు పైకి వచ్చేస్తున్నాయి. ఓకే, అంటే రాళ్ల వల్ల కూడా ఉంటుంది. ఒక లోపల ఉన్న రాయి విపరీతంగా టిల్ట్ అయిపోయినప్పుడు ఆ నీళ్ల ఫార్మాట్ అంతా కూడా, అంటే లోపల ఉండే యాక్విక్లూడ్ అంటామే, మనం బోర్ వేసేటప్పుడు మామూలుగా మనకు ఇలా బోర్ వేసేటప్పుడు రాయి తగిలిందా లేదా అంటుంటాం. రాయి తగిలిందంటే లోపల నీళ్లు ఉంటాయని చెప్పేసి అర్థం. ఆ నీళ్ళు మనం పైకి తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. సో అటువంటి రాయి మొత్తం టర్న్ అయిపోయింది అనుకోండి, మనం నీళ్లు పైకే వచ్చేస్తాయి డైరెక్ట్గా. అంటే హిమాలయ ల్యాండ్ అంతా కూడా ఒకప్పుడు ఇలా ఉండేది, కానీ ఇప్పుడు హిమాలయ ఫామ్ అయ్యాయి కదా. ఆ హిమాలయ ఫామ్ అవడం వల్ల ఆ పర్మియబుల్ రాక్ ఏదైతే ఉందో కంప్లీట్గా అప్ సైడ్ డౌన్ అయిపోయింది, తిరిగిపోయింది. అందువల్ల స్ప్రింగ్లు మీకు జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా కనిపిస్తాయి. అంటే రాయి మొత్తం కూడా ఇలా తిరిగిపోయింది, టర్న్ అయిపోయింది రాయి అంతా కూడా. ఎందుకు టర్న్ అయిపోతుంది అంటే రెండు కాంటినెంట్స్ కొలైడ్ అయినప్పుడు టర్న్ అవుతుంది. అందుకోసమే జమ్మూ కాశ్మీర్లో మనం ఎక్కువగా చూస్తాం. ఓకే, మీకు చూడొచ్చు ఇలా ఇంపెర్వియస్ రాక్. సో ఈ దీన్ని యాక్విక్లూడ్ అంటాం, యాక్విక్లూడ్ అంటాం. సో ఎప్పుడైతే బోర్ వేస్తున్నామో ఆ రాయి తగిలింది అనగానే మనం దూరం వెళ్ళిపోతాం. అప్పుడు ఒకసారిగా ఇక్కడ మనం కనుక హోల్ పెట్టేస్తే నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇంకా ఇక్కడ నది దగ్గర సముద్రం దగ్గర నీళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోతూ ఈ రాయి లోపల మనకు నీళ్లు ఫామ్ అవుతూ ఉంటాయి. లేదా పోరస్ రాక్ అనుకోండి, ఇక్కడ నుంచి నీళ్లు లోపలికి వెళ్ళిపోతాయి. గ్రెనైట్ లాంటి రాయి పెర్మియబుల్ రాక్ అనుకోండి, పగులున్నాయి అనుకోండి, ఇక్కడ నుంచి నీళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయిన నీళ్ళని మనం తీసుకుంటూ ఉంటాం. మీరు చూడొచ్చు, ద వాటర్ ఈస్ జస్ట్ ట్రాప్డ్ ఇన్ ద అక్విఫైర్ అండర్ ఎ గ్రేట్ ప్రెజర్ అండ్ వెన్ ద వెల్ ఈస్ బోర్డ్ ద ప్రెజర్ అవుట్ వాటర్ డౌన్వర్డ్స్ ఫ్రమ్ ఆల్ అరౌండ్ ద బేసిన్ ఇన్ సఫిషియంట్ టు ఫోర్స్ అప్ ద బోర్ హోల్ సో దట్ ఇట్ ద వాటర్ గెషెస్ ఆన్ టు ద సర్ఫేస్ లైక్ ఎ ఫౌంటైన్. ఇప్పుడు అర్థమైందా మీకు, బోర్ వేసేటప్పుడు మనకి ఏం జరుగుతుందో, మనం ఈ లెవెల్ వరకు వెళ్తాం బోర్ వేసేటప్పుడు. ఓకే, 100 అడుగులు కావచ్చు, అది 300 అడుగులు అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఫోర్త్ చాప్టర్ ఆఫ్ వెదరింగ్ మాస్ మూమెంట్ ఆన్ గ్రౌండ్ వాటర్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం నెక్స్ట్ చాప్టర్, దట్ ఈస్ 5th చాప్టర్, ల్యాండ్ ఫార్మ్స్ మేడ్ బై ద రన్నింగ్ వాటర్ కానీ, అండ్ ఇంకొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ ఎపిసోడ్. విల్ సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్.